సాధారణంగా వాలంటైన్స్ డే రోజున ప్రేమికులు పార్కులకు హోటళ్లకు వెళ్తుంటారు, కానీ అహ్మదాబాద్ లో మాత్రం ఆంజనేయ స్వామి దేవాలయానికి క్యూ కడుతున్నారు. జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయిన ఆంజనేయ స్వామి సన్నిధిలో ప్రేమ పెళ్లిలా అని అనుకుంటున్నారా? అహ్మదాబాద్ లోని మెఘాని నగర్ ప్రాంతంలో లగానియా హనుమాన్ దేవాలయం ఉంది. గుజరాతీలో లగన్ అంటే పెళ్లి. ఇంతకుముందు ఈ ఆలయానికి సమీపంలో ఓ మ్యారేజ్ కోర్ట్ ఉండేది. అక్కడ పెళ్లి చేసుకోవడానికి వచ్చే హిందూ జంటలకు పూజారి అవసరం, కాబట్టి వాళ్లంతా పక్కనే ఉండే ఈ ఆలయానికి వచ్చేవారు. ఈ గుడిలో మతాంతర వివాహాలు కూడా జరిగాయి. కొన్ని రోజులకు ప్రేమికులు కోర్టుకు బదులు నేరుగా ఈ ఆలయానికి రావడం ప్రారంభించారు. ఇక 2001 గుజరాత్ భూకంపం తర్వాత ఈ ఆలయ పూజారి హీరాభాయ్ జగూజీ పెళ్లి చేసుకోవడానికి ప్రేమికులకు సహాయం చేయడం ప్రారంభించాడు. దాంతో ఆయన వాలంటైన్ బాబాగా ప్రసిద్ధి చెందాడు. అప్పటి నుంచి ఈ ఆలయం 24 గంటలు తెరిచి ఉంటుంది. ఇక్కడ తెల్లవారుజామున 3 గంటలకు వివాహాలు జరిగే రోజులు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ఎల్లప్పుడూ ఓ ఫోటోగ్రాఫర్ కూడా అందుబాటులో ఉంటాడు. ఇక ఇక్కడ పెళ్లి చేసుకోవాలనుకునే జంటలు ఒక దరఖాస్తు ఫామ్ ను నింపాల్సి ఉంటుంది. వయసు ధృవీకరించే సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులు, నివాస ధృవీకరణ పత్రాలతో పాటు ఇద్దరు సాక్షుల గుర్తింపు కార్డులు కూడా అందించాలి. ఆలయ రిజిస్టర్ బుక్ లో అందరి సంతకాలు సేకరిస్తారు. ఒకవేళ ఆ జంటలో ఎవరైనా ఇతర దేశానికి చెందిన వారుంటే ఎన్ఆర్ఐ ఫామ్ కూడా నింపాల్సి ఉంటుంది. వివాహ వేడుక తర్వాత దేవస్థానం నూతన వధువరులకు వివాహ ధృవీకరణ పత్రాన్ని అందిస్తారు. ఇది వాలంటైన్స్ డే రోజున ప్రేమికులు లగానియా హనుమాన్ దేవాలయానికి వెళ్లడానికి కారణం.